నమస్తే. సో వృషభ లగ్నం వారికి ఈ సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ఎన్నో శుభవార్తలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు గురువు యొక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రత్యేకించి స్థిరాస్తుల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగ సమస్యలు ఇలాంటివన్నీ. ఆయన శని యొక్క కబంధ హస్తాల్లోకి రావటం, కుజుడు అస్తమించటం, సో రెండు మేజర్ గ్రహాలు ఇబ్బంది పెట్టే పాప గ్రహాలు, వాటి యొక్క పని అయిపోయింది. కమింగ్ 2 మంత్స్ చాలా మంచి సమయం. సో చూద్దాం ఏ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మనకు బలం ఉంది, వాటిని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేది త్వరపడాల్సిన సమయం. సో ఎంతో మంచి సమయం ఇది అని చెప్పొచ్చు. వృషభ లగ్నం వారికి సూర్యుడు శుభుడవటం వలన, గురు కుజుల యొక్క పని అయిపోవటం వలన. సో చూద్దాం. సో ఇన్ డీటెయిల్ మనకి ఏ డిపార్ట్మెంట్స్ బాగున్నాయో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి రెమెడీస్ చేయాలి అన్నీ కూడా తెలుసుకున్నారండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వృషభ లగ్నానికి 9వ స్థానంలో శని బ్రహ్మాండంగా ఉన్నాడు, గురువు కూడా వచ్చి ఆయన వల్లలో చిక్కున్నాడు ఇప్పుడు. సో దాంతో మనకి 10వ స్థానం ఖాళీగా ఉంది, అలాగే 4వ స్థానం ఖాళీగా ఉంది. 17వ తారీఖు కల్లా సూర్యుడు ఎట్లాగో కన్యకు వెళ్తున్నాడు, కన్యకు వెళ్ళి బలంగా ఉంటాడు. అక్కడ బుధుడు ఉచ్చిలో ఉన్నాడు ఆల్రెడీ. 23వ తారీఖు వరకు, 22 అర్ధరాత్రి వరకు బుధుడు అక్కడ ఉంటాడు. ఈ 5 రోజులు కూడా పంచమ బలం బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలకు కానీ, విద్యార్థులు ఏదైనా అప్లై చేసుకుని మంచి అడ్మిషన్స్ రావడానికి కానీ, సో ఇది చాలా మంచి సమయము. మీరు ఏదైనా ఒక మంచి ఉపనయనం చేసుకోవాలన్నా, మంచి గురువుని స్వీకరించి మంచి మంత్రోపాసన చేసుకోవడానికి, జ్ఞానోదయానికి అన్నీ కూడా పంచమంలో సూర్యుడు ఉండటం అనేది చాలా అదృష్టం. మీకు ఏమైనా సంతాన ప్రయత్నాలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా బలం ఉంది 22 అర్ధరాత్రి వరకు. సో దాంట్లో ప్రత్యేకించి 21, 22 కొంచెం ఈ చంద్రుడు చూస్తూ ఉంటాడు, అది కొంచెం అవాయిడ్ చేయొచ్చు. కానీ ఆ రోజు మాత్రం మనకి శని చంద్రుడిని చూడటం, చంద్రుడి యొక్క ఇంటిని చూడటం వల్ల చంద్రుడి యొక్క పాపత్వం పూర్తిగా హరించబడుతుంది. కాబట్టి శుభకార్యాలకు మాత్రం చాలా మంచి రోజు, గర్భధారణకు కానీ దేనికైనా సరే. సో ఆ కొద్దిగా జాగ్రత్త కూడా శని వలన కొంత చంద్రుడిని కవర్ చేయటం వలన విపత్తు కూడా తొలగింది అనుకోండి. అంటే అయితే పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి తప్పిస్తే మంచిది. అందుకని 21, 22 చెప్పాను. సో ఆ రోజు మీకు కరెక్ట్గా నక్షత్ర బలం కానీ అన్ని రకాలుగా బలం కలుస్తుంది. సో శుభకార్యాలకు కానీ ఏదేనికైనా మంచిది. సో సంతానానికి, సంతాన ప్రయత్నానికి, సంతాన సాఫల్యం కలగటానికి సూర్యుడు చాలా మేలు చేస్తాడు. ఆయన పంచమంలో ఉంటే చతుర్థాధిపతి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 1 మంత్ పాటు ఉంటాడు, దాంట్లో మొదటి 15 రోజులు బలం ఎక్కువ ఉంటుంది అది. సో సంతానం కోరుకునే వారికి ఇది ఒక మంచి శుభవార్త, శుభ సమయం కూడా. అందులోనూ కుజుడు అస్తమించి ఉండటం, గురువేమో వీక్గా ఉండటం, ఇంతకంటే మంచి సమయం ఇంకెప్పుడు రాదండి. సో ఇట్స్ వెరీ గుడ్ టైం. సో మర్చిపోవద్దు. అదే 23వ తారీఖు నుంచి బుధుడు వచ్చి శుక్రుడితో కలుస్తున్నాడు, దాంతో మళ్ళీ వేరే కొన్ని గుడ్ న్యూస్. ఏంటంటే మీకు మనశ్చింత అనేది దూరం అయ్యే సమయం. బుధుడు మీకు ఏమైనా సెటిల్మెంట్స్, ఏమైనా వ్యవహారాలు, కోర్టు కేసులు ఏమున్నా కానీ బుధుడు వీటన్నిటికి కారకుడు. ఆయన 6లోకి శుక్రుడితో వచ్చి కలుస్తున్నాడు. అంతేకాకుండా శని కూడా వారిని చూస్తున్నాడు. లగ్న పంచమ నవమాధిపతుల యొక్క 3 కలయిక ఇక్కడ 6వ స్థానంలో ఏర్పడటం వలన శత్రువులని మీరు అధిగమించగలుగుతారు. రోగాలు వీటన్నిటిని కూడా మంచి డాక్టర్స్ దొరుకుతారు. ఎందుకంటే బుధుడు ఎప్పుడైనా 6లో ఉండి శుభుడుగా ఉంటే ఆయనకి మిగిలిన శుభగ్రహాలు యాడ్ అయితే మంచి డాక్టర్ దొరకటం, మంచి మందులు దొరకటం, మంచి లాయర్స్ దొరకటం, ఇలాంటివన్నీ తటస్థిస్తాయి. అది ప్రత్యేకించి మేము గుర్తుపెట్టుకోండి. 9 రోజుల పాటు ప్రత్యేకమైన యోగం ఉంది ఇక్కడ. 23వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు బుధ శుక్రుల కలయిక, శని చూపు, 3 శుభగ్రహాల యోగం అనేది మీకు 6వ స్థానంలో ఉంది. ఎటువంటి కష్టమైన, ఎంత బలమైన శత్రువునని ఈ 9 రోజుల్లో అధిగమించగలుగుతారు. అలాగే మీ మంచి మనోధైర్యము ఇవన్నీ కూడా కలుగుతాయి. సో ఇది చాలా మంచి సమయం అనమాట. అలాగే మీకు అనారోగ్యం ఏదైనా ఉంటే ఈ టైంలో మీకు ఆపరేషన్లు కానీ ఏదైనా పెట్టుకున్న, పంచమంలో సూర్యుడు ఉంటాం, 6లో బుధుడు ఉంటాం, దీనివల్ల ఏమవుతుందంటే ఆపరేషన్లు చాలా స్మూత్గా జరుగుతాయి. సో ఇవన్నీ చాలా మీకు తెలిసిన వాళ్ళకి తెలియజేయండి, వృషభ లగ్నంలో ఉండేవారికి. సో అంతేకాకుండా మనకి శత్రు రోగ రుణ బాధలు, మీకు లోన్ చాలా ఈజీగా వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బాకీలన్నీ వసూలు చేసే సమయం గుర్తుపెట్టుకోండి. ఈ 9 రోజులు మాత్రం మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం తప్పకుండా అడగండి, ఇది తీరే సమయం మీకు. అది మీ శత్రు రోగ రుణ బాధలన్నీ పటాపంచలయ్యే సమయం. ఇంతకంటే బెస్ట్ టైం దొరకదు. మిగిలిన తర్వాత మళ్ళీ శుక్రుడు అటు వెళ్ళిపోతున్నాడు, బుధుడు మళ్ళీ వక్రీకరించి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ 9 రోజుల పాటే మీకు మంచి సమయం కాబట్టి దీన్ని వదిలిపెట్టొద్దు. ఓకే, సో 23rd నుంచి అక్టోబర్ 1 వరకు.
ఓకే. సో ఇది అంతేకాకుండా వాళ్ళు మీకు 12ను కూడా చూస్తారు కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా మంచిది, మీరు పెట్టే ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. సో ముసలివారికి కూడా చాలా మంచి సమయము అది. సో ఈ సమయంలో దేహత్యాగం చేసేవారికి కూడా ఉన్నత జన్మ లభించే అవకాశం ఉంటుంది. సో అట్లా చాలా అంటే వండర్ఫుల్ థింగ్స్ ఆర్ దేర్. అలాగే సిజేరియన్ ముహూర్తాలకు కూడా చాలా మంచి సమయం, ఇంత మంచి సమయం తులాలగ్నంలో బిడ్డలు బనక పుడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది. సో దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకించి 24వ తారీఖు 25వ తారీఖు తులాలగ్నంలో జన్మించే వాళ్ళు చాలా మంచి ఉన్నత జాతకులు, ఉత్తమ జాతకులు పుట్టే అవకాశం ఉందన్నమాట. ఓకే. సో ఇవన్నీ మనకి సంతరించుకుని ఉన్నాయి. మన అంతేకాకుండా 9లో నవమాధిపతి నవమంలో ఎప్పటి నుంచో శని ఉన్నాడు కాబట్టి మనకి అంటే కావలసిన ధనబలాన్ని దైవ బలాన్ని కూడా కలిగిస్తాడు. మీ యొక్క కేసులు గెలవటానికి, మీ శత్రువును ఓడించడానికి, మీ ఆరోగ్యాన్ని నయం చేసుకోవడానికి, రుణాలు తీర్చడానికి, రుణాలు తిరిగి తెచ్చుకోవడానికి కూడా అది. ఇక్కడ 9లో శని ఉండటం కూడా దైవ బలం కూడా యాడ్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్, అండ్ ఆయన వీటిని చూస్తూ ఉన్నాడు ఈ స్థానాన్ని. సో ఇంతకంటే మంచి సమయం రాదు, ఆలస్యించిన ఆశాభంగం. ఓకే. సో యూటిలైజ్ దిస్ టైం. ఇక మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైతే చంద్రుడు చూడండి, చంద్రుడు వచ్చేసి ఈ రాహువుతో కలిసిన ఈ సమయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గురువు చూస్తూ ఉన్నాడు రాహుని ఆల్రెడీ. ఈ చంద్రుడు కూడా కలిసినప్పుడు వివాహానికి ఇబ్బంది పెట్టడం, ఆహార విహార నిద్రలు సరిగ్గా నిద్ర లేకపోవడం, కలతలు అంటే పీడకలలు ఇట్లాంటివి రావడానికి ఈ ఒక్కరోజు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీకు దీనికి కావాల్సిన రెమెడీస్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్లో కింద పెట్టడం జరిగింది. హోమ్ రెమెడీస్ ఇంట్లో చేసుకోవచ్చు. సో ఈ గురువు ఇబ్బంది పెట్టే సమయాన్ని మీకు తెలియజేశాను. ఇది కరెక్ట్గా వచ్చేసి మీకు 27th, ప్రత్యేకించి 27th వస్తుంది ఇది, 26th రాత్రి నుంచి 27th. ఓకే, ఈ డేట్స్ మాత్రం జాగ్రత్తగా ఉన్నాయి. 27th ఏదైనా సరే వివాహ ప్రయత్నాలు, పెళ్లి చూపులు ఇట్లాంటివి మాత్రం పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మనకి నెగిటివ్ ఫలితాలు, తర్వాత నిరాశ నిస్పృహలే మిగిలే అవకాశం ఉంది. సో ఈ ఒక్కరోజు మాత్రం జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగిలిన బాగున్నాయి. సో మంచి సమయం వచ్చింది మనకి, కుజుడు అస్తమించడం, గురువు వీక్గా ఉండటం. సో దీన్ని బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే. సో విదేశాలకు వెళ్ళాలన్న విద్యార్థులకి, పండితులకి, అలాగే తత్వచింతన చేసుకునే వాళ్ళకి, ప్రత్యేకించి సంతానం కోరుకునే వారికి సూర్యుడు మంచి బలాన్ని ఇస్తున్నాడు వృషభ లగ్నం వారికి. అలాగే కోర్టు కేసులు, సెటిల్మెంట్స్ వీటిలో అంటే ఇటువంటి లావాదేవీల్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోయే అవకాశం. ఇంకా మంచిది, ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు లాభస్థానంలో శని చూస్తున్నాడు, సూర్యుడు చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు కాబట్టి 17 నుంచి మీకు 22వ తారీఖు వరకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా అమ్మకాలు పెట్టుకుంటే మాత్రం మంచి లాభాలు వస్తాయి. అలాగే మీకు నిర్మాణ స్థానాన్ని గురువు చూస్తూ ఉన్నాడు ఇన్నాళ్ళు, మళ్ళీ తర్వాత ఆయన వస్తాడండి 21వ 2021కి. ఈ లోపే మీరు ఏదైనా ఇల్లు మారాలన్నా, ఇల్లు కొనాలన్నా, స్థిరాస్తుల్లో ఏమన్నా అభివృద్ధి చేసుకోవాలన్నా, మరమ్మతులు చేసుకోవాలన్నా ఇదే మంచి సమయం. తర్వాత గురువు వచ్చి ఇబ్బంది పెడతాడు, మళ్ళీ ఆయన మళ్ళీ చాలా కాలం అక్కడ ఉంటాడు కాబట్టి ఎనీ చేంజెస్ ఇన్ హౌసెస్, కన్స్ట్రక్షన్, స్థిరాస్తులు, బంధుమిత్రులతో ఏమైనా సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలన్నా ఇది మంచి సమయం. ఇప్పటి వరకు కూడా ఆ గురువు 6 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఉండి బాధించాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు 14వ తారీఖు రాత్రి, ఎస్టర్డే నైట్కే. కాబట్టి వీటిని మెరుగుపరచడానికి ఇది మంచి అవకాశం. అందులో చతుర్థాధిపతి సూర్యుడు బలంగానే పంచమంలో ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది మీరు ఏమైనా కొనాలంటే మాత్రం మంచి సమయం, అమ్మాలన్నా మంచి సమయం, మంచి లాభాలు వస్తున్నాయి. అలాగే శత్రు రోగ రుణ బాధలు తొలగడానికి, అలాగే దైవ బలం మీకు చక్కగా కలగటానికి వీటన్నిటికీ మంచి సమయం. సో ప్రత్యేకించి 23 నుంచి అక్టోబర్ 1 మర్చిపోవద్దు. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అక్టోబర్ అగైన్.